అందరికి నమస్తే అండి. వెల్కమ్ టు హమారా యూట్యూబ్ ఛానల్. నేను శ్రీనివాస్. చాలామంది ఇన్వెస్టర్స్కి ఎంత ప్రైస్లో కొనుక్కోవాలి, ఎంత ప్రైస్లో ఎగ్జిట్ అవ్వాలి, ఎంత టైం ఫ్రేమ్ పెట్టుకోవాలనే డౌట్ ఉంటూ ఉంటుందండి. సో ఆ క్వెరీ కూడా చూశారు కదా, ఒక ఫాలోవర్ అడిగారు. ఫస్ట్ ఎంట్రీ గురించి మాట్లాడుకుందామండి. ఎంట్రీ అనేది ఎవరికైనా చాలా ఇంపార్టెంట్. కొనుక్కునేటప్పుడు తక్కువ కొనుక్కోగలిగితేనే తర్వాత మనం ప్రాపర్గా అమ్ముకోవచ్చు. అట్లా అని ఎవరు తక్కువకు అమ్మరు. సో మనం ఏం చేయాలి, ఆపర్చునిటీ కోసం వెయిట్ చేయాలి. ఈరోజు హైదరాబాద్ మార్కెట్ చాలా హైలో ఉంది. నేను ఎప్పటి నుంచో మొత్తుకుంటున్నా, వెంటనే వెళ్ళి చూసి డెసిషన్ తీసుకోవద్దు, ఎంక్వైరీ చేసుకొని ఆపర్చునిటీస్ కోసం వెయిట్ చేయండి అని చెప్తున్నా. మోకిల ఆక్షన్ గురించి కూడా నేను ఫస్ట్లో చెప్పాను, ఈ ఒక ప్రైస్ ఇది జస్టిఫికేషన్ అని చెప్పి. సో ఇనీషియల్గా బాగా హై బిడ్డింగ్ జరిగింది, ఇప్పుడు తగ్గుతా పోతుంది. సో అల్టిమేట్గా ఎవరైనా సరే ఎంట్రీ అనేది చాలా ఇంపార్టెంట్. ఓపిక ఉండాలి, తిరగాలి, పేషెన్స్తో డీల్స్ గ్రాబ్ చేసుకోవాలి. ఇప్పుడు ఎవరో ఒక ఆయన అమ్ముతానన్నాడండి, ఒక ప్రైస్ చెప్పాడు. మీరు క్యాష్ చేతిలో పెట్టుకొని డీల్ చేయండి. అప్పుడు ఏమవుతుంది, మీ దగ్గర గ్రిప్ ఉంటుంది. సపోజ్ ఒక 10,000 గజం చెప్పాడు అనుకోండి, జనరల్గా ఒక 10% బార్గెనింగ్కి అవకాశం ఉంటుంది ఎవరు చెప్పినా కానీ. అది ఒక రకంగా బుక్ రూల్ అనుకోండి. అంటే ఆయన 9,000 ఇవ్వచ్చు అనేది ఉద్దేశం. మీ దగ్గర డబ్బులు ఉన్నాయి అనుకోండి, ఏమండి నా దగ్గర డబ్బులు ఉన్నాయి, లీగల్స్ చెక్ చేసుకొని వెంటనే రిజిస్ట్రేషన్ పెట్టుకుంటా, నా ప్రైస్ ఇది అని చెప్పి ఒక జెన్యున్ ఆఫర్ ఇవ్వండి. అప్పుడు మీకు వర్కౌట్ అవుతుంది, వాళ్ళకి కూడా అమ్ముకునే వాళ్ళకి ఆ డబ్బులు ఉపయోగపడతాయి. సో ఎంట్రీ ఎప్పుడైనా ఇంపార్టెంటే. చాలా జాగ్రత్తగా ఓపిక్గా ఎంట్రీ చేయాలి, అప్పుడే ఎగ్జిట్కి కూడా ఈజీ అవకాశం వస్తుంది. ఇక ఎగ్జిట్ విషయానికి వద్దాం. ఇక్కడ రెండు రకాలండి, ఇన్వెస్టర్స్, ట్రేడర్స్. ఇందాక నేను ఎంట్రీ గురించి చెప్పాను, ఇన్వెస్టర్స్ అయినా ట్రేడర్స్ అయినా అన్ని జాగ్రత్తలు తీసుకొని ముందుకెళ్లాల్సిందే. బట్ ట్రేడర్స్ ఎగ్జిట్లో మీరు ఒక బుక్ రూల్ పెట్టుకోండి. అంటే నాకు ఒక 10% ప్రాఫిట్ కావాలి, లేదంటే 20% ప్రాఫిట్ కావాలి అని చెప్పి. ఆ టార్గెట్ వచ్చినప్పుడు గ్రీడీ ఫీల్ అవ్వకుండా ఎగ్జిట్ అయిపోండి. మీరు బుక్ మీద రాసేసుకోండి, నేను 10,000 పెట్టి గజం కొనుక్కున్నా, నాకు 1,000 రూపాయలు కావాలా, 2,000 కావాలా, 3,000 కావాలా అనేది స్ట్రిక్ట్గా ఫాలో అవ్వండి. ఇంకొకటి కూడా అండి, ఇవాళ ట్రాన్సాక్షన్స్ చేసేవాళ్ళు ఆడిటర్ వ్యూ తీసుకొని ముందుకెళ్ళండి. రేపు ఇవన్నీ కూడా మీకు ఐటీ నుంచి ఇబ్బందులు అవుతాయి. సో అమ్మేటప్పుడు కొనేటప్పుడు ఆడిటర్ని లీగల్ విషయం నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, అడ్వకేట్ని కన్సల్ట్ చేయకుండా మాత్రం ముందుకెళ్ళొద్దు. ఎగ్జిట్ విషయం అనేది ట్రేడరు ఈ విధంగా చేస్తే బాగుంటుంది. ఇంకోటి కూడా ట్రేడర్స్ బాగా గుర్తుపెట్టుకోండి, ట్రేడర్స్ ఏంటంటే ట్రెండ్ను ఫాలో అయిపోవటమేనండి. ఎంట్రీ విషయంలో కూడా ట్రేడర్స్ కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మార్కెట్ స్టేబుల్గా ఉంది, పర్వాలేదు, ఏదైనా ఒక ఈవెంట్ వచ్చేది ఉంది. సపోజ్ పొలిటిక్స్, ఇప్పుడు ఎలక్షన్స్ జరగబోతున్నాయి, ఈ టైంలో ట్రేడర్స్ ఎంట్రీ అవ్వటం కరెక్ట్ కాదు. మార్కెట్ హైలో ఉన్నా, 1 రూపాయి ఎక్కువ కొనుక్కున్నా, మార్కెట్ స్టేబుల్గా ఉంటే మీకు ఎగ్జిట్ ఛాన్స్ వస్తుంది. చాలామంది ఏమనుకుంటారు, ఒక ఈవెంట్ ఉంది మనం అనుకున్నట్టు జరిగిద్ది అని అనుకుంటారు. ఒక్కోసారి రివర్స్ అయితే మీ అమౌంట్ అక్కడ స్టక్ అయిపోతుంది, 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు కూడా హోల్డ్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. అమరావతి ఇష్యూ చూడండి, లేదంటే తెలంగాణ ఇష్యూ చూడండి. ఆ టైంలో ఎంట్రీ తీసుకున్న వాళ్ళు ఇన్ని రోజులు వెయిట్ చేయాల్సి వచ్చింది. సో ట్రేడర్స్ చాలా జాగ్రత్తగా ఒక ఈవెంట్ జరిగే ముందు మాత్రం ఎంటర్ అవ్వద్దు. ఆ ఈవెంట్ అయిపోయేంత వరకు, ఆ డస్ట్ సెటిల్ అయ్యేంత వరకు వెయిట్ చేసి మీ టార్గెట్ రాంగ్లోనే ఎగ్జిట్ అవ్వండి. ఇక ఇన్వెస్టర్స్ ఎగ్జిట్ గురించి మనం మాట్లాడుకుందాం. ఇన్వెస్టర్స్కి ఎగ్జిట్ అంటూ ప్రత్యేకంగా ఒక బుక్ రూల్ ఏం లేదండి. 1,000 రూపాయలు 96లో హైటెక్ సిటీ చుట్టుపక్కల ఉంటే ఈరోజు 2 లక్షలు అయింది. లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్సే చాలా బెనిఫిట్ అవుతారు, ట్రేడర్స్ బెనిఫిట్ కారు. ఎక్కడో ఒకటి ఇరుక్కుంటారు, ఎక్కడో ఒకటి రాంగ్ డెసిషన్స్ జరుగుతాయి. సో ఇన్వెస్టర్స్కి ఎగ్జిట్ గురించి పెద్దగా ఆలోచించాల్సిన పని లేదు. ఎంట్రీ చూసుకోండి, టైం ఫ్రేమ్ చాలా ఇంపార్టెంట్ అండి ఇన్వెస్టర్స్కి. ఈరోజు మార్కెట్ హైలో ఉన్నప్పుడు మీరు ఎంటర్ అవుతున్నారు, ఎలక్షన్స్ రాబోతున్నాయి, అన్సర్టైనిటీ ముందు మీరు ఎంటర్ అవుతున్నారు. మీరు ఒక టైం ఫ్రేమ్ 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు మినిమం పెట్టుకొని ముందుకెళ్తేనే మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు, ఫియర్ ఉండదు. నా అనుభవంలో అండి 30-35,000 ఒక సాచురేషన్ పాయింట్, అంటే ఆ ప్రైస్ దగ్గర మార్కెట్ చాలా రోజులు ఆగుతుంది. అలానే 1 లాక్ అంటే 90,000 to 1 లాక్ అనేది ఒక సాచురేషన్ పాయింట్. సో జనరల్గా ఇన్వెస్టర్స్ 10,000లో ఎగ్జిట్ అయిన వాళ్ళు 30,000 వస్తే 10,000 ఎంటర్ అయిన వాళ్ళు 30,000 వస్తే
తీసేసి ఇంకొక ఆపర్చునిటీకి వెళ్ళొచ్చు. అలానే 30,000-40,000 ఎంటర్ అయిన వాళ్ళు 2-3 సంవత్సరాల్లో లేకపోతే 5-6 సంవత్సరాలు లక్ష అయింది అనుకోండి, 90,000 ఆ టైంలో ఎగ్జిట్ అయ్యి ఇంకో చోటుకి వెళ్ళొచ్చు. సో ఈ టైం పీరియడ్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నేను లాస్ట్ ఇయర్ అంతా కూడా మోడల్ కాలనీ గురించి చేవేళ్లలో చెప్పాను. ఆ రోజు 11,000-12,000-13,000 ప్లాట్లు దొరుకుతున్నాయి, ఈరోజు 19,000 అయింది. ఆ రోజు నేను ఎందుకు చెప్పానంటే ఒక హైవే కొత్తగా వస్తుంది, కొత్తగా కాదు అది డబుల్ లేన్ అవుతుంది అని చెప్పి. సో దానివల్లే కాకుండా ఈరోజు ఒక పెద్ద బిల్డర్ వచ్చి అక్కడ ఒక వెంచర్ చేసి ఆయన 30,000 పైన పెట్టాడు. సో ఇవన్నీ చేవాళ్ళకి కలిసి వచ్చినాయి. అలాగే ఎమరాల్డ్ పార్క్ ఉంది, అదే ఎమరాల్డ్ పార్క్ 1 ఇయర్ బ్యాక్ 13,500-14,000 పెట్టుకొనుకున్నాళ్ళు, ఇంకా రేట్ అప్రిషియేషన్స్ రాలా. అలానే ఇప్పుడు 5,000-6,000 పెట్టుకొనుకున్నప్పుడు చాలా లాంగ్ టర్మ్ వెయిట్ చేయాలి. సో ఇవన్నీ ఫాలో అవ్వండి, ఇన్వెస్టర్స్ అయినా ట్రేడర్స్ అయినా డెఫినెట్గా మీకు ఆపర్చునిటీస్ వస్తూ ఉంటాయి. ఓపిక ఉండాలి, తిరగటానికి ఒక బడ్జెట్ పెట్టుకోండి. మేము బయటకు వెళ్తే 4,000-5,000 అవుతుంది వెహికల్కి అని చెప్పి మీరు ఆలోచన చేశారంటే మీ ఇన్వెస్ట్మెంట్ రాంగ్ ఇన్వెస్ట్మెంట్, ఎక్కువ ప్రైస్ పెట్టుకునుకుంటారు. 10 సార్లు తిరిగితే 11వ సారి కూడా మీరు వెళ్ళగలిగితే కొత్త విషయం తెలుస్తూనే ఉంటుంది, మంచి డీల్ వస్తూనే ఉంటుంది. సో అందరికీ కంటెంట్ నచ్చింది కదా, అందరూ లైక్ చేసి సపోర్ట్ చేస్తే ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఎప్పుడు ఇస్తాను ఉంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అలానే వాట్సాప్ గ్రూపుల గురించి నేను చెప్తా ఉన్నాను, రీసేల్ డీల్స్ రీసేల్ చేసుకోలేని వాళ్ళకి మేము ఏదో ఒక సపోర్ట్ చేస్తూ ఉన్నాం. కింద వాట్సాప్ గ్రూప్ లింక్ ఇస్తున్నాను, ఒక గ్రూప్లో ఉంటే చాలు, అన్ని గ్రూప్లో జాయిన్ అవ్వాల్సిన పని లేదు. ఎన్ఆర్ఐస్ కూడా ఒక సపరేట్ గ్రూప్ పెట్టాము. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.